ముందు నమస్కారం. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వచ్చేసి మాడుగుల్ గ్రామం, మాడుగుల్ మండలం, రంగారెడ్డి జిల్లా. అయితే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మనకు రైతు వచ్చేసి ఎంఏ రాములు గారు. అయితే గత 15 సంవత్సరాలుగా ఆవులు, తర్వాత గేదెలు వీటిని అయితే పోషిస్తున్నారు. అయితే వీటి యొక్క పోషణ అనేది ఎలా చేస్తున్నారు, మరి గతంలో ఎలా ప్రారంభం చేసుకోవడం జరిగింది, మరి ఇప్పుడున్నటువంటి ఆవులు కానీ గేదెలను కానీ వీటిని ఎలా చూసుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, నమస్తే. నమస్కారం సార్. ఓకే, నా పేరు ఎంఏ రాములు సార్, మాడుగుల మండలం, మాడుగుల విలేజ్. అంటే సార్, మీరు ఈ యొక్క అంటే గేదెలు కానీ ఆవులు కానీ మీకు ఎప్పటి నుంచి ఉంటుండే? 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు. ఓకే, ఆ 15 సంవత్సరాల క్రితం మీరు ఎలా స్టార్ట్ చేసుకున్నారంటే మీకు ఆవులు కొనుక్కొచ్చుకున్నారా, గేదెలు కొనుక్కొచ్చుకున్నారా, ఎట్లా చేసారు? ఫస్ట్ ఆవును తెచ్చినట్టే. ఆవును తెచ్చినాక ఇక అట్లే మళ్ళీ రెండు బర్రెలు తెచ్చిన. ఓకే, అట్లే అట్లే ఊళ్ళోనే షెడ్ పెట్టి మామూలుగా పెట్టి ఊళ్ళోనే దాదుంటే. ఓకే, ఇంకా ఎక్కువ ఎవరో సెట్ కాలే మనకు, ఇక్కడ వచ్చినాము బైకడికి. అంటే ఇంటి దగ్గరనే పెంచారు? ఇంటి కానీ పెంచారు. ఓకే, ఇంటి దగ్గర అట్లా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? మళ్ళా 4 సంవత్సరాలు. ఓకే, తర్వాత కొంచెం ఆవులు గేదెలు పెరుగుతుంటే ఇక్కడ వచ్చేసాం బైక్ సార్. మీరు ఒక అయితే చాలా మంది ఏంటంటే ఉంటే ఒక ఆవులు లేకపోతే గేదెలు అంటారు. మీ దగ్గర ఆవులు గేదెలు రెండు ఉన్నాయి? అవి అన్ని దొడ్లో పుట్టినందుకు కాసు తోటి అమ్ముకోలేకపోతున్నట్ల. ఇప్పుడు ఏదన్నా ఆవులు పెడదామన్న ఉద్దేశం తోటి ఉండే మనం అమ్మలేక అంటాను. ఓకే, అట్లే దాస్తున్నాం, ఇబ్బంది లేక కొన్నాయి కావు కదా. అవునవును, అన్ని దొడ్లో పుట్టినవే. ఓకే, అంటే మొత్తం మీ దగ్గర పుట్టినవే అన్ని? ఇట్లా మీ దగ్గరనే ఇట్లా సంతతి డెవలప్ చేయడం అంటే ఎలా చేశారు అంటే, మీరు ఒక ఆవును తెచ్చుకోరు ఫస్ట్, ఆవుతో ఎన్ని ఆవులు మీరు అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు ఆ తెల్ల ఆవును దాని తర్వాత నేను గోదాం తెచ్చిన, దాని చాలా చిన్న ఉండి పాలు విండరాక వేరేళ్ళకి ఇద్దరు ముగ్గురు కమ్మిన, అంతే దాన్ని రిటర్న్ కొట్టిపోయారు. ఓకే, అది రిటర్న్ కొడితే నాకు సేఫ్టీ అయిపోయింది. ఎప్పుడు పెట్టినా అర్ధులు పెడుతుంది, అర్ధులు పెడితే సంవత్సరంకి నీకు 18 నెలలు, ఇప్పుడు 18 నెలలు ఉంది దూడ, 18 నెలలు లేదు ఇంకా, ఇంకో 5-6 నెలలు ఎనేస్తుంది. ఓకే, అంటే 18 నెలల వరకు మీరు కట్టించేసారు? 15 నెలలనే కట్టేస్తుంది, 15-16 నెలల నీకు 24 నెలల ఎనేస్తుంది మొత్తం కంప్లీట్గా దూడ. సరే, మీరు తెచ్చుకున్నదే అమ్ముదాం అనుకున్నారు అంటే దానికి కొంచెం పాలు అవన్నీ మన పూట 10 లీటర్లు ఇస్తుంది, అన్ని 6 దుళ్ళే. ఇప్పుడు 6 రీతలు ఇన్నా నా దగ్గర, 6 రీతలు ఇంత, 6 పేయలేనా 6 లక్షలే. అవును, అట్లా కాకపోతే సాప్తే ఇక మనకు పెట్టుబడి వస్తుంది. అవును, అంటే మీరు ఆ ఒక్క ఆవును ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ దగ్గర? ఇప్పుడు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల్లో మీకు ఒక 6 ఆడదుళ్ళు ఇచ్చింది, ఇంకా మిగతా కోడిదూడ. ఓకే, ఈ యొక్క 6 ఆడదూళ్ళను మీరు పెంచుకొని ఎట్లా చేశారు అంటే, వీటిని మీ దగ్గర పెంచుకొని ఈయనక ఓ ఈత చూసి ఇట్లా మన అవసరాలకు బట్టి నేను అమ్ముకున్నట్లు. ఓకే, అంటే మీ అవసరాన్ని బట్టేసి వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది? అవసరాన్ని బట్టి మనకు. అంటే మీరు అట్లా ఎన్ని నెలలకు అమ్మీరు అంటే, ఒక ఈత పడిన తర్వాత? ఓ ఈత పడిన తర్వాత 20 నెలలు 24 నెలల తర్వాత ఇట్లా 2-3 సంవత్సరాల లోపే ఇట్లా ఒక్కొక్కదాన్ని. సార్, ఒక ప్రాబ్లం ఒకటి చెప్పండి సార్, ఏంటంటే ఇప్పుడు మీరు వాటికి అంటే చనులు టీత్స్ మన చిన్నవి ఉన్నాయి, అందుకు రిటర్న్ కొట్టిపోయారు. అలా కొట్టినటువంటి రిటర్న్ ఆవును మీరు ఎలా డెవలప్ చేసారు దాన్ని, అంటే ఏమేమి చేసి? ఏం చేయలే, ముగ్గురు కమ్మిన, ముగ్గురు అట్లా చేసి దాన్ని పొదుగు వచ్చి పాలు విండలేక రిటర్న్ కొట్టుకొచ్చారు. వేరే తీసుకుపోయారు నా దగ్గర, మళ్ళీ వేరే ఆవును తీసుకుపోయారు. సరే అనుకుని మనే ఉంచుకొని మా పిల్లలు సరే తల అవసరం తీసుకొని అట్లా ఎట్లా విన్నారు. అయితే 8 రోజులకు ఒక 10 రోజులు ఇబ్బంది పెడుతుంది ఈయనప్పుడు, 10 రోజుల తర్వాత ఏదావిగా మంచిగా వచ్చేస్తాయి. ఆ 10 రోజులు కష్టపడి ఇబ్బంది పెట్టింది. ప్రతి సంవత్సరం ప్రతి ఈతకు 10 రోజులు కష్టపడవలసిందే. ఓకే, అంటే ఏంటి పాలు రావా మనకు? చిన్న ఉండి అందవు, బాగా సంఖ బాగా చేస్తే పొదుగు బాగా గట్టిగా అయిపోయి నీకు సన్నలు గింత అవుతాయి, దానివల్ల పిండనిక రాదు. మన అందవు అందవు 10 లీటర్లు కదా. అవును, అది మిషన్ కూడా అందవు. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు మీరు ఒక 10 డేస్ తర్వాత? 10 డేస్ నేను కరెక్ట్ గంట కూర్చుంటా దాని దగ్గర, గంట కూర్చొని ఈ పక్క అర్ధగంట ఆ పక్క అర్ధగంట మిండేసి పిండేసుకుంటా
ఓకే ఇంకా తర్వాత ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఇక ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇస్తుంది మీకు పది ఇస్తుంది ఇప్పుడైనా పది ఇస్తుంది పూటకు పది అంటే పొద్దున సాయంత్రం 20 లీటర్లు అయితే ఇస్తుంది 20 లీటర్స్ ఓకే అంటే ఒక 7 ఈతల వరకు ఈనా కానీ ఇప్పుడైనా 10 లీటర్లు ఇస్తుంది దూడదండి ఓకే దూడేగు ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది మీకు డెలివరీ అది ఇప్పుడు 2 నెలలు అయితే 2 నెలలు అవుతుంది 2 నెలలు అంటే ఇప్పుడు మీకు ఒక 10 డేస్ ఇబ్బంది పెట్టిన తర్వాత అయితే కంటిన్యూగా 10 లీటర్లు ఇస్తుంది సరే ఇట్లా ఒక ఆవు మనకు 10 లీటర్లు ఇవ్వాలంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలంటే మీరు ఇక్కడనే ఉంచుతారా లేకపోతే వాటిని తిప్పుతారా ఇట్లా ఆవులు ఏమి ఇప్పా నేను బర్రెలు ఇప్తా బర్రెల వరకు ఇప్తా ఆవులు ఇప్పను ఆవులకు 2 పూటలు దాని వేస్తా మంచిది నాకు నెలకు ఇట్లా కూడా 30-40 వేలు వరకు నేను దాన పెడతా ఓకే దానికి 30-40 వేలు పెడతారు 40 వేలు పెడతా కంటిన్యూగా ఓకే అంటే సార్ మీకు పచ్చిమేత కానీ ఇట్లా ఏమైనా ఉన్నాయా ఇంకా పచ్చిమేత అంటే ఇంక మాకుంది ఇక ఎండుగడ్డి ఉంటే ఇక వరిగడ్డి కొనుక్కొచ్చుకుంటాం ఓకే వరిగడ్డి కొంటారు పచ్చిమేత అయితే మీకు ఉంది మేమే అంటే ఇప్పుడు ఎట్లా ఎంత వేసుకోరు ఎంత పొలంలో ఉంటుంది ఇంక ఇప్పుడు వర్షాకాలం నిన్న మనదానికి మేసినాయి కదా ఇప్పుడు మాకు సరిపోను అవుతుంది ఇదంతా ఓకే ఎంత మనకు ఇప్పుడు అది ఉంటుందా ఉంటుంది ఓకే ఇది అది ఎకరం అదే ఎకరం ఐకరం ఉండదు ఏంది ఏ రకం ఉంది మీ దగ్గర సూపర్ నేచరు సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ అదేమో హైదరాబాద్ మన మూసినది గడ్డి ఉంటుంది కదా అది ఇప్పుడు నేను ఇప్పుడే నీళ్ళు పెట్టినా ఓకే ఓకే అంటే అదే వా వర్షాలు వచ్చి తెగిపోయింది అడంగా అయితే బండ్లు దిగబడతాయని నేనే ఎండబెట్టి అట్లా చేసి టైం పడుతుంది మీరు ఒక దానాకే 30-35 వేల వరకు మీరు ఖర్చు పెడతా అన్నారు అంటే మీరు దానా చాలా బాగా ఇస్తట్టుంది బాగానే ఇస్తాను అంటే మీకు ఆవులు గేదెలు మొత్తం కలుపుకుంటే ఎన్ని ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఒక 15 ఉన్నాయి 15 వరకు ఉంటాయి అంటే వీటి అన్నిటికీ మీరు దాన అందిస్తారా కేవలం పాలిచ్చేదానికి ఇస్తాం ఇంకా బర్రెలు అలవాటు ఉన్నదాంట్లో కూడా కొంచెం వేస్తాం మరీ అవి ఖరాబ్ కాకుండా ఓకే అంటే అవి మనకు పాలు ఇవ్వడం పాలిచ్చేదానికి ఎక్కువ పెడతా పాలిన దానిలో కొద్దిగా వేసి నీళ్ళు ఆపుతా అట్లా సరే దాన మీరు ఎంత ఇస్తారు ఒక ఆవుకు మీరు 10 లీటర్ల పాలు ఇస్తుంది కదా దానికి ఎన్ని కేజీలు ఇస్తారు మీరు చుమించు నేను పూటకు 5 కేజీలు ఇస్తాను 5 కేజీలు అంటే ఇది నానబెట్టిందా మనకు ఒట్టిది ఇస్తారు నానబెట్టింది ఒట్టిదిస్తే మనకేం లాభం వస్తుంది అవును అంటే మీరు ఈ దానా అనేది ఎన్ని రకాల దానాలు మీరు వాడుతారు 4 రకాలు ఇస్తా 4 ఏంటి పెట్టి సార్ పచ్చక కనుసును నానేస్తా ఇంకా ఈ గోధుమ పొట్టు మక్క 2 ఒకతనం పోసి మిక్సింగ్ చేసి ఓకే సాయంత్రం ఇంకా అల్లేసి కొంచెం నీళ్ళు పోసి ఇది అది వేస్తే తినేస్తాయి అట్లా ఓకే ఎంత మీరు మామూలుగా ఎంతసేపు ముందు అంటే పాలు పిండే ఎంత ముందు మీరు దాన అందిస్తారు నేను ఫస్ట్ పాలు దానేసి పాలు పిండుతాను ఓకే అంటే పాలు పిండే ముందే ఇచ్చేస్తారు ముందు దాన పెట్టేసి పాలు పిండుతాను అంటే అలవాటు అవును సార్ ఓకే ఏంటంటే సార్ మాకు మీకైతే మామూలుగా షెడ్ ఉంది కాకపోతే కింద బెడ్ లేదు మామూలుగా గేదెలు ఇట్లా బయటనే ఉన్నాయి ఓకే ఇట్లా కింద ఉండి ఇట్లా బెడ్ లేకుండా ఉంటే మీకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా ఇది మంచికి పని ఎక్కువ ఇది ఇది రిస్క్ ఎక్కువ బెడ్ ఉంటేనేమో 10 నిమిషాలు పని అయిపోతుంది ఊరికే ఆవుని ఇక్కడ ఇప్పి అక్కడ ఇప్పి కట్టడకుండా ఇక మనం ఆర్థికంగా ఉండి మనం చేసుకోలేకపోతున్నాం అంతేగాని బెడ్ ఉండాలి బెడ్ ఉండాలి అన్నిటికన్నీ మిషన్ బెడ్ మొత్తం అన్నిటికుంటేనే మంచి ఒక గంటసేపట్లో అంతా పని చేసుకొని ఫ్రీగా అవుతాడు ఇదేమవుతుంటే ఇవన్నీ ఉండే వరకల్లా దీన్ని ఇక్కడ ఇప్పి కట్ట దాన్ని నీడకి కట్ట అది ఎండ్ అవుతుంది ఇది అవుతుంది అనేది మంచికి పెద్ద పని రిస్క్ ఎక్కువ అదొక టెన్షన్ లాగా ఉంటుంది మనకు అక్కడ ఎండ ఉంది ఇక్కడ తీసుకురావాలి సరే అంటే మార్చి కడుతుంటారు మీరు ఇప్పుడు 19లో కడతాను పొద్దున్నే ఇక దాన పెట్టుకుంటా అక్కడ కట్టేసుకుని పాలు పిండుకుంటా ఇప్పుడు ఇప్పుడు తీసేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం నీళ్ళు కింద ఆపి ఇక గడ్డేసిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ ఇంట్లో గడ్డేస్తాం అట్లా ఆవుల బర్రెలే కుంపుతాం బర్రెలకు కూడా అంతే దానా అంటే ఇప్పుడు మీ బర్రెలు వీటి ఏం ఏం రకం బర్రెలు ముర్రా జాతి ముర్రా ఇది హర్యానా ఈ మధ్యది హర్యానా మధ్యది హర్యానా హర్యానా ఉంది సార్ మీరు ఇవి ఎట్లా తెచ్చుకున్నారు వీటిని డెవలప్ చేసుకున్నారు నేను కాజు పెట్టి 2 బర్రెలను తీసుకొచ్చిన ఏదో ఉండాలి మనకు అట్లని తీసుకొస్తే దాంట్లో తలలను తెచ్చిన ఓకే తెస్తే అంటే తలలను కూడా 2 ఈతలు ఇన్నదాక ఉంచుకున్నా ఈ 2 పడ్డలు ఉంచుకొని ఇంకా తలలను దున్నపో దూడలు పుట్టినాయండి అట్లా అమ్మేసిన అవి కూడా మంచి రేటే వచ్చినాయి మనకు మళ్ళీ తయారైనాక అమ్ముకున్నా ఓకే ఇంకా తర్వాత ఇక మనకి ఇవే 10 గల అయింది ఇళ్ళ కూడా 2 అమ్ముకున్నా అంటే మీరు తెచ్చిన గేదెలలో మీకు 10 వరకు అయినాయి 10 వరకు అయినాయి 2 తెచ్చుకుంటే అందులోకి తలలు అట్లా అమ్ముకోగానే దూడలే ఓకే 10 అయినాయి ఇప్పుడు ఎన్ని ఉంటాయి సార్ మొత్తం దూడలు ఇట్లది ఇవన్నీ 8 ఉన్నాయి ఓకే ఈ 8లో మీకు గేదెలు ఎన్ని పాలిస్తున్నాయి 3 ఇస్తున్నాయి 3 ఇస్తాయి
అంటే ఒక గేదె వచ్చేసి మీకు ఎన్ని పాలు ఇస్తుంది ప్రస్తుతానికి? అది ఒక ఆరు ఇస్తుంది. ఆరు ఆరు ఇది ఆరున్నర. ఓకే, అంటే పూటకు ఆరు. పూటకు ఆరు, ఆరున్నర. ఏది మనకు హర్యానా? హర్యానా ఆరున్నర. దాని తల్లి 8 లీటర్లు ఇచ్చేది. అమ్మా పూటకు 8 ఇచ్చేది. ఓకే, 143,000 అమ్మిన. అక్కడనే జిల్లా చూసినావా నువ్వు? పోయినావా? అవునవును, విన్నా. ఆ జిల్లా సెట్లకే అమ్మినా. మొన్న ఆయన కూడా అమ్మిండు, నేనే అమ్మిన మళ్ళీ దాన్ని. అంటే మీరు గేదెల దగ్గర కూడా అంటే ఇవి మంచి విలువ రకమైనవి మనకు. ఎట్లంటే మనము మనం 10 రూపాయలు మిగులుతున్నాయా మిగులుతలేవా దాన మాత్రం కరెక్ట్ ఇస్తాము. సరే అన్నాడు, ఇక అవే పెద్ద అయితే అవసరం అంత ఏమన్నా అయితే దాన్ని అమ్ముకుంటున్నట్లే. ఓకే, అంటే దూడలు దాదుకున్నా కానీ నీకు 2 సంవత్సరాలలో 1 లక్ష రూపాయలు వస్తాయి దూడకని. అవును, అట్లా. అంటే మీరు అంటే మీ దగ్గర ఉన్నటువంటి దూడలు కావచ్చు, లేకపోతే ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, గేదె దూడలు కావచ్చు, ఇట్లాంటివి ఎవరైనా రైతులు అవసరం ఉంటే మీరు ఇస్తారా? ఇళ్ళకెళ్ళిగా ప్రతి అవసరం ఉంటే అది అట్లా ఖచ్చితంగా అయితే ఇళ్ళకెళ్ళైతే ఇళ్ళకెళ్ళి ఇంతవరకు ఇవ్వలే. అంటే మీకు పుట్టి పెరిగిన ఏమన్నా? పుట్టి పెరిగినానే నేను కాస్త చాతున్నాను, లేకపోతే అమ్మాలనుకుంటే ఇవన్నీ ఉండవు ఇక్కడ. నేను రోజు మస్తు వస్తుంటాను దగ్గరికి. అమ్మాలనుకుంటే ఇప్పుడు ఒక్కటి కూడా ఉండవు ఇక్కడ. అదే, ఎందుకంటే మన వీడియో చూసిన వాళ్ళు కూడా రైతు దగ్గర దూడలు ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. లేదు, నువ్వు ఇప్పుడు యాదే డాక్టర్ ఉన్నాడు మా ఊళ్ళో కూడా సెట్లు ఉన్నాయి. దూడలను ఇంత కరెక్ట్ పెంచాలన్నా చేసినా ఎవరి దాని కూడా కాలే ఇంతవరకు. దూడలలో నువ్వు ఎక్కడ పోయినా నేను ఇప్పుడు ఆ దూడలకి ఇంత దాన వేస్తా. వీళ్ళందరేం దూడలను ఇడవరు, పాలు పోసి పాలు వింటప్పుడు పాలు పోస్తారు. ఇంకా ఎంత రిస్క్ అయినా నేను దాంట్లో పాలు చీకబెట్టి మళ్ళీ పాలు ఇస్తా. అట్లా అంటే తల్లి దగ్గర, తల్లి దగ్గరనే వదిలేస్తా. ఓకే, అట్లా వదిలేస్తే కొంచెం మనకు ఎట్లా అంటే ఆ పొదుగును తలకాయతోనే ఫస్టే కొన్ని చీకబెట్టాలి. ఫస్ట్ చీకినప్పుడు పాలు ఉంటాయి కాబట్టి ఏం గుద్దదు. పాలు మొత్తం మిండినాక ఇడిచినావు అనుకో గుద్దేస్తుంది, అది పాలు వస్తలేవు అని గుర్తుంది. ఓకే, ఫస్టే కొన్ని చీకబెడతాను. అవునవును, చీకేసి ఇంకా మొత్తం మిండేసుకుంటా. అట్లా మీరు దూడల సంరక్షణ అనేది మెయిన్గా అయితే దాణా ఇస్తారు? దాణా ఇస్తారు. ఓకే, ఎన్ని నెలల వరకు వీటికి అంటే కంటిన్యూ చేస్తారా దాణా పుట్టినప్పటి నుంచి? పుట్టినప్పటి నుండి అంటే ఒక 10-15 రోజుల తర్వాత తల్లి తింటుంటుంది కదా, అది వస్తుంది. ఎట్లా వచ్చి అదే నాకు కూడా అలవాటు అయిపోతుంటుంది, ఆటోమేటిక్గా తింటుంది కాబట్టి. ఇంకా పొద్దున్నే దాంట్లోకి వేసినప్పుడే ఇక నేను ఆడ ఇంత వేసి పెడతా, దాని పాలు విండి వేసి వచ్చే వరకు అది వచ్చి తింటుంటుంది. ఇక మళ్ళీ దాన్ని కట్టేసుకుంటా, ఇంకో దాన్ని విండే వరకు అలా దాన్ని కట్టేసి మళ్ళీ దాన్ని ఇప్పుడు అట్లా దాంట్లోకి అలవాటే. ఇక సరే, అయితే మీకు ఉన్నటువంటి ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఏం ప్రాబ్లమ్స్ మీరు చూస్తుంటారు ఇప్పటి వరకు? నాకేం ప్రాబ్లం రాలేదు. ఊర్లో ఉన్నప్పుడు ఇంకా అది ఏందో ఎట్నో కొద్దిగా ఆవు ఈని నడిపేయ మా దొరిపెట్టింది అది కూడా. ఈనింది ఇంక మేమే అది సుస్థ అయింది. ఎందుకో క్యాల్షియం కింద పెట్టింది యాదన్న డాక్టరు. అది ఇక చేతుల్లో చనిపోయింది కదా. ఒకటి 2-3 ప్రాబ్లాలు వస్తే ఉంటాయి కదా మంచులకు వచ్చినట్టు. అవునవును, మనకు ఇటు వచ్చినాక ఇవేం ప్రాబ్లం రాలే. మీరు అంటే సెమన్ కానీ ఇచ్చే ట్రీట్మెంట్ కానీ మీరు ఎలా తీసుకుంటారు? అప్పుడే పెళ్ళి యాదన్న ఉన్నాడు, ఇంకా ఆయన వస్తాడు. ఆయన లేకపోతే ఒక్కటి బతకవు, ఇయ్యంకల సెట్లు కూడా ఒక్కటి కూడా బతకవు. ఇప్పుడు ఏ డాక్టర్ ఉన్నా ఎవరున్నా టైంకి ఎంత రాత్రి కానీ పాపం వస్తాడు. ఆయన వస్తాడు, ఆయన ఉన్నందుకే బతున్నాయి ఆవులన్నీ. ఓకే సార్, కంప్లీట్గా ఏంటంటే మీరు ఇచ్చేటువంటి దానాలు ఇంతకుముందు మీరు చెప్పారు 35,000 వరకు దాన ఖర్చు అవుతుంది. 35-40 వరకు వస్తుంది. ఓకే, అయితే మీకు పాలు ఎన్ని అవుతాయి పొద్దున్న సాయంత్రం ఇప్పుడు చూస్తే? ఇంకా పాలు అంటే ఒకటి ఎండిపోతుంటుంది, ఒకటి అవుతుంటుంది. మినిమం ఎట్లా లేకుండా 30 లీటర్లు పోసుకుంటాం పూటకు. ఓకే, పూటకు 30 వస్తే రోజుకు 60 వరకు వస్తారు. మీకు 2 రకాలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి గేదెలు. బర్రె పాలు ఒక 55 రూపాయలు కట్టిస్తాడు. ఇంకా ఆవుల పాలు ఇప్పుడు గవర్నమెంట్ డైరీ కాకపోతే అందులో రేట్లు తక్కువ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ ఉంది. ఓకే, ఇంకా మేము ప్రైవేటులో కూడా పోతాం కానీ కరోనాలో మరి వాళ్ళు ప్రైవేటులోకి వస్తే 18 రూపాయలు కూడా కట్టించారు. మాకు గవర్నమెంట్ ఎప్పుడైనా 30 రూపాయలు 33 రూపాయలు అవే వస్తున్నాయి. అట్లా విజయ డైరీకి మీరు పోస్తారు గవర్నమెంట్ అంటే? విజయ డైరీలో ఇప్పుడు 40 రూపాయలు ఎట్లా పడుతున్నాయని కొంతమంది? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, అదే 33 రూపాయలు పడతాయి. ఓకే, ప్యాటర్న్ బట్టి. ఇక అంటే మా మీ ఆవులకు మా ప్యాటర్ అన్ని కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు మన డైరీలో కూడా రిమార్క్ లేదు మనకు ఎక్కడ కూడా. నీకు ప్యాట్లు కానీ ఎసనిప్లు కానీ నువ్వు దగ్గర నుండి తీసుకోబోతున్నావు, మన బర్రెపాలు పోయినా ఏవైనా సరే
నన్ను 80 రూపాయలు పోయమంటారు బయట, నాకు రిస్క్ ఎక్కువ అని నేను పోస్తలేను. ఇప్పుడు మా ఆవిడ మా చిన్నోడు కాలేజీకి ముందుకు పోసేది, కానీ మన తోట అవుతలేదు. బర్రె పాలు కరెక్ట్ పోస్తే 80 రూపాయలు ఇస్తారు, మంచిగా పోస్తే. సార్ ఒకటి ఏంటంటే, ఈ ఆవుల పోషణ కానీ ఈ గేదెలో చూసుకోవడం కానీ మీకు ఎలా ఉంటుంది అంటే, దీని ద్వారా మీకు ఏమైనా ఆదాయం కానీ ఉపాధి కానీ దీని ద్వారా మీకు లభిస్తుంటుందా? ఇంకా ఆదాయం లేని మనం అయితే చేయం కదా. ఓ సంవత్సరం పాటు చూస్తాం, ఆదాయం లేకపోతే అమ్మేసుకుంటాము. ఓకే, ఇప్పుడు మనం ఏం కొనుక్కొచ్చినాయి కావు, అవే ఉడుతున్నాయి అవే చేస్తున్నాయి. కాకపోతే మెయింటెనెన్స్ అనేది ఒక గంట 2 గంటలు కష్టపడతాం, ఇట్లనే. ఇక మీరు ఒక్కరే చేస్తారా ఇంకా ఎవరన్నా? వాళ్ళ అమ్మడోళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడు. 15 సంది చేస్తున్నా తన్ని, వస్తాడు మధ్యాహ్నం వస్తాడు ఇట్లా. ఇప్పుడు వస్తాడు, ఈ పెండ్ అంతా తీసేసుకుని బర్లిప్తే నేను కొట్టేసి సేపు ఉంటాడు సాయంత్రం దాకా. ఓకే, ఉండి ఇంకా ఆయన పాలు వస్తాయి, ఇక తీసుకుని ఇక సాయంత్రం ఆయన వెళ్ళిపోతాడు, నేను ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతాను. అట్లా అన్నీ మనం కొనుక్కున్నాయి, ఇంకా కొనుక్కొచ్చిన ఉంటే మనం అమ్మేసానే ఉంటాం. మనకు నచ్చింది అనుకుంటే ఉన్నాయి ఇంకా ఆవులు, అన్లోటివన్నీ ఆ చెట్లల్లో ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి. ఇది ఈ వీడియో అయితే మనకి ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక 9 సంవత్సరాలు కదా, 9 సంవత్సరాల క్రితము కొన్నటువంటి ఒక ఆవు. ఓకే, 9 సంవత్సరాల క్రితం కొన్నటువంటి హెచ్ఎఫ్ ఆవు, తను ఏం చేశాడంటే కొంచెం పాలు తీయడం ఇబ్బంది అవడంతో ఒక 2 ముగ్గురికి అమ్మితే మరి వాళ్ళు తిరిగి రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలా రిటర్న్ ఇచ్చినటువంటి ఆవుతోని దాదాపు ఒక 6 పడ్డలను చేసి, అంటే మనకు డెలివరీ అయినటువంటి ఆవులను కూడా ఎవరైనా అవసరం ఉంటే అట్లా తన అవసరం కోసం అమ్ముకోవడం కూడా జరిగింది. దాని బిడ్డల ద్వారా 5 లక్షల వరకు రావడం జరిగింది. చూడండి, మనకు రిటర్న్ వెళ్ళినటువంటి ఆవు ద్వారా మరి ఎలా చేయగలిగారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అంటే వాటికి కారణం ఏంటంటే, వాటి యొక్క టీత్స్ అనేటివి చిన్నగా ఉండడంతో పిన్నడం ఇబ్బంది అయ్యేది, అంటే ఒక 10 డేస్ వరకు, ఆ తర్వాత ఆటోమేటిక్గా తీసుకోవడం. ఇప్పటికైనా వాటి దాన్ని పాలు పిండడం అంటే మినిమం ఒక 1 అవర్ వరకు టైం పడుతుంది అనేసి మాకు. అంటే 10 రోజులు ఒక 10 రోజులు. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, 10 నిమిషాలు వచ్చేస్తాయి. 10 రోజులు దాని సంఘ అనేది గట్టి ఉంటుంది కదా ఈయన, అప్పుడు దాని వల్ల మనకు అవి అందవు అట్లా. 10 రోజులు తిప్పలు పడితే మంచిగా. ఓకే, ఇది వీడియో. ఫస్ట్ మా ఛానల్ చూసి లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్.